ఆది కాండములో నుండి ఆది కాండము 30:19-20 లేయ మరలా గర్భవతి అయి యాకోబునకు 6వ కుమారుని కనెను. అప్పుడు లేయ, దేవుడు మంచి బహుమతి నాకు దయచేసాను, నా పెనిమిటికి 6 కుమారులను కనియున్నాను, కనుక అతడికను నాతో కాపురము చేయననుకొని అతనికి జెబులును అను పేరు పెట్టాను. ఈరోజున ఈ 10వ గోత్రమైనటువంటి జెబులును అనేటువంటి వ్యక్తి గురించి, ఆ గోత్రమును మనం చూసుకోబోతున్నాం. లేయ ద్వారా జన్మించినటువంటి వ్యక్తి, ఇజ్రాయేల్ గోత్రంలో ఈ జెబులు అనేటువంటి ఆయన 10వగా మనం చూస్తున్నాం. ఈరోజున ఈయన గురించే మనం తెలుసుకోబోతున్నాం. కొన్ని 12 గోత్రాల్లో కొన్ని గోత్రముల యొక్క పేర్లు మనం తరచుగా ఆయా సందర్భాల్లో వింటుంటాం, కానీ కొన్ని గోత్రముల పేరు మాత్రం తరచుగా మనం వినం. అందులో ఒకటి ఏంటంటే ఇది జెబులు అనేటువంటి గోత్రం కూడా ఎక్కువగా మనము విననటువంటి ఒక పేరు ఈ గోత్రం. పెద్దగా బైబిల్లో ఎక్కువగా వివరణ లేనటువంటి గోత్రం ఈ గోత్రం. అయినప్పుడు కూడా ఈ గోత్రమును కూడా దేవుడు మిగిలినటువంటి వారితోనే కలిపి ఉండడము, వాగ్దానం చేసిన వారితో పాటు వీళ్ళని కూడా కలిపి ఉండటంటే దేవుని కృపగా మనం చూస్తున్నాం. కనుక ఈ జెబులు అంటే వ్యక్తి గురించి మనం చూడబోతున్నాం. లేయ ద్వారా జన్మించినటువంటి వ్యక్తి ఈయన. ఆయన జన్మించినప్పుడు లేయ ఏమంటుందో ఒకసారి మరలా ఆయన చదువుతాను చూడండి. దేవుడు మంచి బహుమతి నాకు దయచేసాను, నా పెనిమిటికి 6 కుమారులను కనియున్నాను, కనుక అతడికును నాతో కాపురము చేయననుకొని అతనికి జెబులును అన్న పేరు పెట్టాను. ఆమె ఏమనుకుంటుందంటే, ఎప్పుడైతే కుమారుడు కలిగాడు అని అనుకుంటుంది, నేను నా భర్తకి 6 కుమారులను కన్నాను కాబట్టి ఇక్కడ నుండి నా భర్త నాతో కలిసి ఉంటాడు అనుకుని జెబులును అని పేరు పెట్టింది. జెబులును అంటే దాని మీనింగ్ ఏంటంటే అక్కడ బహుమతి. అంటే కొన్ని డిక్షనరీలు ఏంటంటే జెబులు అంటే బహుమతి అని ఉంటుంది. మరి మరొక అర్థం కూడా ఏంటంటే దేవుడు నివసించేటువంటి స్థలం అనేటువంటి పదం కూడా, నివసించేటువంటి స్థలం అనే అర్థం కూడా వస్తుంది. బహుమతి అన్న అర్థం కూడా ఉంది, నివసించేటువంటి స్థలం అని కూడా వస్తుంది. ఆ పేరుని ఇక్కడ లేయ జెబులును అని ఇక్కడ పట్ల మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు వ్యక్తి గురించి తండ్రి నుండి యాకోబు ఏమని దీవించాడు ఒకసారి చూద్దాం. ఆది కాండము 49:13. జెబులును సముద్రపు రేవున నివసించును, అతడు ఓడలకు రేవుగా ఉండును, అతని పొలిమేర సీదోను వరకు నుండును. జాగ్రత్త గమనిస్తే ఈ యాకోబు ఆశీర్వదించినటువంటి ఆశీర్వాదాల్లో ఈ జెబులును గూర్చి పలికినటువంటి మాట కొంచెం ప్రత్యేకంగా మనకు కనబడుతుంది. మిగిలినటువంటి వారి గురించి యాకోబు మాట్లాడినప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుందని దాని గురించి మాట్లాడడం మనం చూస్తాం. వారు ఎలా ఉండబోతారు అనేటువంటి దాని వారి పరాక్రమం గురించి కానీ, వారు పొందుకోబోయేటువంటి ఆశీర్వాదాల గురించి కానీ యాకోబు అక్కడ వారిని దీవించడం ఆ రీతిగా మాట్లాడడం మనం చూస్తాం. కానీ ఈ జెబులును గోత్రమునకు వచ్చేసరికి మాత్రము వాళ్ళు ఎలా ఉంటారన్న దాని గురించి మాట్లాడలేదు, కానీ వాళ్ళు ఎక్కడ నివసిస్తారన్న దాని గురించి యాకోబు ఇక్కడ దీవించడం మనం చూస్తాం. అది మరి దాని వెనక ఉన్నటువంటి మీనింగ్ ఏంటో మనకి నిజంగా పెద్దగా తెలియదు, కానీ మనకు అర్థం కాదు. కానీ మిగిలినటువంటి వారేమో ఇలాగనుంటారు అలాగనుంటారు అని వారి భవిష్యత్తు గురించి ప్రకటించినటువంటి యాకోబు ఈ గోత్రం దగ్గరకు వచ్చారు మాత్రము వాళ్ళు ఎలా ఉండబోతున్నారు దాని గురించి మాట్లాడలేదు, కానీ వాళ్ళు ఎక్కడ ఉండబోతున్నారు అన్న దాని గురించే మాట్లాడుతున్నారు. అందుకని ఇప్పుడు మరలా గమనించాను, నేను చదువుతాను. జెబులును సముద్రపు రేవును నివసించును. సరే, ఇది ఎలాగ నివసిస్తారని చెప్పట్లేదు, ఆయన స్థితి ఎలా ఉండబోతుందని చెప్పట్లేదు, ఎక్కడ ఆయన సెటిల్ అవుతాడు అన్న విషయాన్ని చెప్తున్నాడు. మీరు బాగా గమనిస్తే మిగిలినటువంటి ఏ గోత్రంలో కూడా అక్కడ యాకోబు అలాగని మాట్లాడదాం మనం చూడం. మిగిలినటువంటి గోత్రంలో యాకోబు వాళ్ళు ఎంత గొప్పగా వాళ్ళు వర్ధిల్లుతున్నటువంటిది, లేదంటే ఎంత బలహీనం అయిపోతారన్న దాని గురించి మాట్లాడడం మనం చూస్తాం. కానీ మరి ఇందులో ప్రత్యేకత ఏంటో మనకు తెలియదు, కానీ జెబులను గోత్రంలోకి వస్తారు మాత్రము వాళ్ళు ఎలా ఉంటారన్న దాని గురించి కాకుండా వాళ్ళు ఎక్కడ ఉంటారన్న, ఎక్కడ నివాసం చేస్తారన్న దాని గురించే ఇక్కడ ఆయన మాట్లాడడం మనం చూస్తున్నాం. కనుక యాకోబు ఏమంటున్నాడంటే, ఈ జెబులును గోత్రం వలన సముద్రపు రేవున నివసించను, అతడు ఓడలకు రేవుగా ఉండును, అతని పొలిమేర సీదోను వరకు ఉండును. ఎక్కడ నివాసం చేస్తాడు అంటే సముద్రపు రేవున ఈ గోత్రపు వాళ్ళు నివసిస్తారని ఆ రోజునే నేను చెప్పాడు. సముద్రపు రేవున నివసిస్తారు. అప్పుడు ఇంకా చూడండి, నేను చూసిన అసలు ఇక్కడ
అక్కడ నిజంగా మనకు ఆశ్చర్యం విషయం ఇంకా చాలా సంవత్సరాలు పడుతుంది అసలు అక్కడ. కానీ ఇక్కడ యాకోబు చనిపోతూ చనిపోతూ దీవిస్తున్నప్పుడే వీళ్ళు ఎక్క ఉండిపోతున్న దాని గురించి కూడా దేవుడు బయలుపరిచినటువంటి దాన్ని బట్టి ఏమో ఈయన ఇలాగ మాట్లాడడం మనం చూస్తున్నాం. కానీ చూడండి, దీన్ని బట్టి మనం నేర్చుకున్న ఒక విషయం ఉంది. దేవుడు మన జీవితంకు సంబంధించినటువంటి ప్రతి చిన్న విషయంలో కూడా ఆయన జ్ఞానము కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. మన జీవితంలో జరగబోయేటువంటి ప్రతి విషయము కూడా ఆయనకి ముందుగానే ఎరిగినటువంటి దేవుడు. జస్ట్ ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు ఎలా ఉండబోతాం అనుకుంటే చెప్పటము ఒక రకంగా ఆలోచిస్తే పర్వాలేదు, దీవెన పడతాం చెప్పొచ్చు, ఇంకేదైనా చెప్పొచ్చు. కానీ ఇక్కడ స్పెసిఫిక్ గా ఎటువంటి కండిషన్లో ఉంటామన్న దాని గురించి మాట్లాడకుండా ఎక్కడ ఉంటారన్న దాని గురించి చెప్తున్నాడు. ఇక్కడ జియోగ్రాఫికల్ లొకేషన్ గురించి చెప్తున్నాడు, వీళ్ళు ఎక్కడ నివాసం చేస్తారు భూమి మీద అన్న దాని గురించి చెప్తున్నాడు. అంటే ఇప్పుడు చూడండి, ముందుగానే వీళ్ళు ఎక్కడ నివాసం చేయబోతారు, ఈ గోత్రం వాళ్ళు, ఈ వ్యక్తి ద్వారా వచ్చేటువంటి సంతతి, ఈయన మొదటి వ్యక్తి, ఈయన ద్వారా వచ్చేటువంటి వారు కొన్ని వేల మందిగా మార్చబడిన తర్వాత, దేశముగా వీళ్ళు ఏర్పడిన తర్వాత, ఈ గోత్రము సంబంధించిన వాళ్ళు ఎక్కడ నివాసం చేస్తారంటువంటిది యాకోబు ముందుగానే ప్రవచించడం మనం చూస్తున్నాం. అంటే దీన్ని బట్టి ఆలోచించండి, ఎక్కడ నివాసం చేస్తారు కూడా చెప్పగలుగుతున్నాడు. ఇప్పుడు చూడండి, గొప్పగా దీవెన పడతారు అని చెప్పాం అనుకోండి, అందులో పెద్ద ప్రత్యేకత అనిపించదు. ఆశీర్వాదం గొప్పదే, దీవెన పొందిన గొప్పదే, నేను కాదనట్లేదు. కానీ ఇక్కడ అది మాత్రం కాదు, ఇక్కడ ఎక్కడ ఉండబోతున్నారు కూడా చెప్తున్నాడు. అంటే మన జీవితంలో సంబంధించినటువంటి విషయాలకు వచ్చేసరికి దేవుడు ఎంత కష్టమైనటువంటి ఉద్దేశాలతో, ప్రణాళికతో, ఆలోచనలతో దేవుడు మనల్ని నడిపేస్తున్నాడు అనుకోండి, ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎక్కడ ఉండబోతాను అనుకోండి ముందుగానే చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. అంటే అర్థం ఏంటంటే, రేపేం సంభవించబోతున్నటువంటిది మనకి ఆశ్చర్యం కలుగుతుందేమో, మనకి అది కొత్త కావచ్చు, మనకి అది అద్భుతం కావచ్చేమో, కానీ దేవునికి ఎప్పుడు కూడా అదేది కొత్త ఏమీ కాదు. దేవునికి మనం కొత్తగా చెప్పుకునేటువంటిది ఏది లేదు. దేవుడు నిన్న తెలుసుకోలేనటువంటి ఒక విషయాన్ని ఈరోజు తెల్లారు అయిన తర్వాత, క్యాలెండర్ డేట్ మారిన తర్వాత కొత్తగా దేవుడు తెలుసుకునే విషయం అంటే ఏమీ లేదు. ఆయన నిన్నడే నిరంతర ఏకరీతిగా ఉండేవాడు అంటున్నామంటే, ఆయన ఎప్పుడు మంచివాడిగా ఉంటాడండి, చెడ్డవాడిగా మారడంటున్నది కాదు. ఏకరీతిగా ఉంటాడంటే మనం అన్ని విషయాలు మనం ఎదగాలి, మనం వర్ధిల్లాలి. కానీ దేవుడి దగ్గరకు వచ్చేసరికి దేవుడు ఎదగాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయన ఆల్రెడీ ఏమై ఉండాలో, దేవుడుగా ఎంత శక్తి ప్రభావం ఉండాలో అదంతా ఆయన కలిగి ఉన్నాడు. ఆయన అందులో ఎదగడు. అలాగనే జ్ఞానం అన్న విషయానికి వచ్చారు కూడా, జ్ఞానంలో కూడా ఆయన వర్ధిల్లాల్సిన అవసరం లేదు, ఆయన ఎదగాల్సిన అవసరం లేదు. ఆయన ముందుగానే సర్వజ్ఞాని, అంటే ప్రతిదీ ఆల్రెడీ తెలుసుకున్నటువంటి వాడు ఆయన. కాబట్టి దేవుడికి ఆశ్చర్యమైనటువంటిది ఏది లేదు. దేవుడు నాకు ఆ విషయం ఇప్పటికీ తెలియలేదు అనేటువంటిది ఏది కూడా ప్రపంచంలో జరగనే జరగదు. కొన్ని మనకి తెలియకపోవచ్చు, నిన్నటి వరకు తెలియనటువంటి ఒక కార్యం ఈరోజు మనకు తెలియచేమో, కానీ దేవుడి విషయానికి వచ్చారు మాత్రం అలాగను. కానీ అందుకని ఏసుప్రభు ఉన్నారు, మీ తలవెంట్లన్నీ లెక్కింపడి ఉన్నామన్నారు. అర్థం ఏంటంటే, జస్ట్ తలవెంట్లు లెక్క పెట్టాను కదా అర్థం. అర్థం ఏంటంటే, మీ జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయాలు కూడా దేవునికి తెలుసు అని యేసుప్రభు చెప్తారు. అక్కడ గమనించండి, యేసుప్రభు ఏమన్నారంటే, నన్ను మీరు చూస్తే తండ్రిని చూసినట్టే, నన్ను చూస్తే మీరు తండ్రిని చూసినట్టని చెప్తున్నారంటే అర్థం ఏంటంటే, ఆయన అంటున్నారు మీ తలవెంట్లన్నీ లెక్కింపడి ఉన్నవి అంటున్నారంటే, మన జీవితంలో సంబంధించి ప్రతి దానికి వచ్చినటువంటి డీటెయిల్ దేవుని దగ్గర ఉంది. ఇప్పుడు నిజంగా ఎప్పుడైతే అది మన మనసుల్లో స్థిరపరచుకుంటామో, లోకంలో మనం ధైర్యంగా జీవించవచ్చు. మనం ఏమనుకుంటాం, ఒక్కోసారి ఎప్పుడైతే ఒక ప్రాబ్లం మనకు కొత్తగా వచ్చిందో, అది సడన్ గా మనకు తెలిసినట్టే దేవుడికి ఈ రోజు తెలిసిందే అనుకుంటాం. కానీ అది వస్తుంది దేవుని ముందుగానే తెలుసు. గమనించండి, ఒక్కోసారి మనం ఏం చేస్తాం, దేవుడిని తెలియదేమంటే ప్రవర్తిస్తాం. మామూలు మనకు తెలిసినటువంటి వాక్య జ్ఞానం ఏంటంటే, దేవుడు సర్వజ్ఞాని, ఆయనకు అన్ని తెలుసు అన్న విషయం మనకు తెలుసు. కానీ మన అనుదిన జీవితంలోకి వచ్చేసరికి మాత్రము మన ప్రవర్తన ఎలా ఉంటుందంటే, దేవునికి అన్నీ తెలియవేమో, దేవుడికి తెలియట్లేదేమో అన్నట్టుగా మనం జీవిస్తుంటాం, మనం మాట్లాడుతుంటాం. నీ జీవితంలో నీకేం జరగబోతున్నావు నీకంటే ముందుగా ఆయనకి తెలుసు. ఆదిలోనే అంతమును చూసినటువంటి వాడు ఆయన. అందుకని చూడండి, ఇది చాలా చిన్న విషయం అనుకుంటాం, కానీ దీన్ని మన మనసులో స్థిరపరచుకోవాల్సి ఉంది. చాలా వాక్యాలు మనకు తెలుసు, కాకపోతే ఏంటంటే అది హృదయంలో నాటపడలేదు. హృదయంలో మన కొన్ని వాక్య జ్ఞానం అనుకుంటుంది, కానీ అందులో మనము స్థిరపరచబడట్లేదు. అందులో స్థిరపరచబడితే అప్పుడు నువ్వు సత్యాన్ని గ్రహించినట్టు, అందులో స్థిరపరచబడితే ఏంటంటే, ఇంకా నీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే రెండు ప్రాబ్లం నేను కదలచు, నువ్వు ఎందులో స్థిరపడ్డావో అందులో స్థిరంగా కొనసాగుతావు. నేను చూడండి, వాక్యం అంటే కేవలం వినడానికి కాదు, ఏదో వాక్యంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి కాదు, బైబిల్ చదివేది వాక్యాన్ని వినేటువంటిది. దీన్ని ఎందుకు తెలుసుకున్నామంటే, బైబిల్ చదువుతున్నప్పుడు వాక్యం తెలుసుకున్నప్పుడు మనం దేవుని తెలుసుకున్నాం. దేవుని ఎందుకు తెలుసుకోవాలంటే, దేవుని తెలుసుకున్నప్పుడు నేను ఆయనలో వేరుపారి స్థిరపడతాను.
నేను ఎప్పుడైతే దేవుడిలో స్థిరపడతానో నన్ను ఏది కూడా కదల్చదు. కాబట్టి మనం ప్రతిసారి మనం వాక్యం వినేటప్పుడు మనకు ఉండాల్సినటువంటి గురి అదే. అదే మనం అలవాటుగా మనకు సాంప్రదాయం కాబట్టి చర్చలో కూర్చున్న వాక్యం ఉంటే మనకు అలవాటు కాబట్టి అని వినడం కాదు, లేదా ప్రసంగం బాగుంటుంది కాబట్టి అని వినడం కాదు. మనకు కావాల్సింది ప్రసంగం వినేటప్పుడు వాక్యం ఉండేటప్పుడు మనం ఏ పర్పస్ వాక్యం వినాలంటే, నేను నిన్నటి మీద ఈరోజు నేను దేవుళ్ళు బలపడాలనుకుంటున్నాను, నిన్నటి మీద ఈరోజు ఇంకా ఎక్కువగా బలంగా లోతుగా నాటపడాలనుకుంటున్నాను, కాబట్టి నాకు వాక్యము అవసరం, నేను స్థిరపడాలనుకున్నాను కాబట్టి నేను వాక్యం వింటాను. ఆ పర్పస్తో వాక్యం వింటేనే నువ్వు వినడానికి యొక్క ఉద్దేశం అనేది నెరవేర్చబడుతుంది. లేదంటే వినదంతా ఒకటి అర్థమే, బైబిల్లో వాక్యాన్ని విని మైండ్ నింపినంత మాత్రం మనకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. చాలా మందికి చాలా వాక్యాలు తెలుసు కానీ వాళ్ళు బలహీనంగా ఉంటారు. కారణం ఏంటంటే బైబిల్ తెలియక కాదు, అందులో వాళ్ళు స్థిరపడక తెలిసిన దానిలో స్థిరపడకపోవడాన్ని బట్టి చాలా విషయాల్లో మనం బలహీనం అయిపోతుంటాం. అందుకని చూడండి, ఆ విషయం మనం తెలుసుకోవాలి. ప్రతి చిన్న విషయము కూడా మన గురించి దేవునికి అవగాహన కలిగినాడు. దేవుడు మన జీవిత సంబంధించి ప్రతి దాని గురించి ఆయన తెలుసు. ఆయన కొత్తగా తెలిసినది లేదు. దాని ఎగ్జాంపుల్ ఇది. అందుకని చూడండి, అక్కడ ఆయన అంటున్నాడు మరుసారి చదువుతాను గమనించండి, జెబులోను సముద్రపు రేవును నివసించును, అతడు ఓడలకు రేవుగా ఉండును, అతని పొలి మేర సీతమైన వరకును ఉండును. ఇప్పుడు అందులో వాళ్ళు ఏ స్థితిలో ఉంటారు దాని కాదు, ఎక్కడ ఉంటారు దాని గురించి మాత్రం అక్కడ దేవుడు మాట్లాడటం మనం చూస్తాం. ఇప్పుడు మళ్ళా రితుపదేశ కారణానికి వెళ్తాం. దావీదు మోషే ఏమని వీళ్ళు దీవిస్తాను దాని మనం చూద్దాం. రితుపదేశ కారణము 33:18 జెబులోను నువ్వు బయలువెళ్ళే స్థలమందు సంతోషించము, నువ్వు బయలువెళ్ళేటువంటి స్థలములో నువ్వు సంతోషిస్తావు లేదా నువ్వు సంతోషించు అని దేవుడు చెప్తున్నాడు. గమనించండి, సముద్రపు ఒడ్డున వీళ్ళు నివసిస్తారని యాకోబు అక్కడ వాళ్ళ గురించి ప్రకటించడం మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, దాన్ని బట్టి అంతా వీళ్ళు సంతోషిస్తారంట. నిజంగా మనం చూస్తే ఈ గోత్రము చెప్పుకోవడానికి చిన్న గోత్రం కావచ్చు, పెద్ద పబ్లిసిటీ లేని గోత్రం అవ్వచ్చు ఇది. కానీ నిజంగా లోతుగా కొంచెం ఆలోచన చేస్తే ఏ స్థలం అయితే దేవుడు వీళ్ళు కేటాయించాడో అది నిజంగా వీళ్ళకి ఎంతగానో ఆశీర్వాదకరం. ఎందుకంటే సముద్రపు ఒడ్డున వీళ్ళు నివసిస్తారట. సముద్ర ఒడ్డు నివసించడం అంటే సముద్రం నుండి ప్రతిదీ కూడా అందులో ఉన్న సంపద అంతా కూడా వీరికి సంబంధించిందే. ఇప్పుడు ఈ ఆశీర్వాదం యొక్క ప్రత్యేకత ఏంటంటే, మామూలుగా మంచి చూడండి, మంచిగా పండేటువంటి భూమి కలిగినటువంటి స్థలాన్ని కనుక స్వాస్థ్యంగా దేవుడిస్తే, మామూలుగా భూమిని ఇస్తే మనం ఏం చేయాలంటే దాన్ని ప్రయాసంతో మనం విత్తాలి, దున్నాలి, అవన్నీ నీళ్లు పోయి ఇవన్నీ మనం చేయాలి. ఇది పెద్ద ప్రయాసం. ఇందులో భూమి అనేటువంటి దేవుడు మనకి ఇచ్చినప్పుడు మిగిలినటువంటి గోతులు ఉన్నట్లుగా ఉంటే గనక వాళ్ళు ప్రయాసపడితే కానీ వాళ్ళ ప్రతిఫలము రాదు. కానీ ఈ జెబులోను గోత్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే, వీళ్ళకి సముద్రమును దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చాడు కాబట్టి వీళ్ళు సముద్రంలోనికి వెళ్ళి వీళ్ళు ప్రయాసపడేది ఏమీ లేదు. ఆ సముద్రంలోకి వెళ్ళి వీళ్ళు విత్తేటువంటిది ఏమీ లేదు, సముద్రంలోకి వెళ్ళి ప్రయాసపడేది ఏమీ లేదు. వీళ్ళు చేయనల్లా ఒకటే, వీళ్ళకి అవసరం ప్రతిదీ కూడా దేవుడు ఆల్రెడీ సముద్రంలో రెడీగా ఉంచాడు. వీళ్ళు రేపు ఏదో వీళ్ళు కావాలి కాబట్టి ఈరోజు వెళ్ళి పని చేసుకుంటే రేపు పంట వస్తుంది అనుకోవడానికి ఏమీ లేదు. వీళ్ళకి ఏం కావాలన్నా సరే దేవుడు తన జ్ఞానాన్ని బట్టి తన శక్తి సామర్థ్యాన్ని బట్టి దేవుడు ముందుగానే సముద్రంలో వీళ్ళకి ఏంటైతే అవసరం ప్రతిదీ ముందుగానే సముద్రంలో ఉంచాడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఏమైనా కావాలంటే వీళ్ళు విత్తాల్సిన పని లేదు, వీళ్ళకి ఏమైనా కావాలంటే వెళ్ళి వాటిని తెచ్చుకోవడమే. వీళ్ళు ప్రయాసపడాల్సిన పని లేదు, వీళ్ళు ప్రయాసపడితే ఉందంటే తెచ్చుకోవడానికి ప్రయాసపడాలి తప్ప పని చేసి సంపాదించుకోవడం అంటూ ఏమి వీళ్ళకి అవసరం లేదు. విత్తాల్సిన పని లేదు, ఏం చేయాల్సిన పని లేదు. సముద్ర సంపద అంతా కూడా వీళ్ళ సొంతం, దానికి లిమిటేషన్స్ లేవు, దానికి ఒక సీజన్ అంటూ లేదు. ఏది కావాలంటే అది, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలాగని వాళ్ళకి అది వస్తుంది. ఇప్పుడు ఇది కూడా ఒక రకం చూసుకుంటే ఇది కూడా ప్రత్యేకమైన ఆశీర్వాదమే. ఇప్పుడు పెద్దగా మనకి ఇందులో ఏముంది అనుకుంటాం కానీ ఇది కూడా ఒక ఆశీర్వాదమే. అందుకని చూడండి, మనము దేవుడు మనకు కొన్ని ఇచ్చేటప్పుడు అది ఆశీర్వాదం కాదనేటువంటిది నువ్వు చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. ఒకసారి ఏంటంటే ఇతరులకు ఉన్నటువంటిది వాళ్ళకి ఆశీర్వాదకరంగా మనకు కనబడుతుంది, కానీ మనకు ఉన్నటువంటిది ఆశీర్వాదాన్ని బట్టి వచ్చినటువంటిది అని మనకు అనిపించదు. అందుకేంటంటే ఇతరులకు ఏదున్నా సరే అది మనకు చాలా గొప్పగా అనిపిస్తుంది, కానీ మనకు ఉన్నటువంటిది ఎప్పుడు కూడా మనకు చాలా అల్పంగా అనిపిస్తుంటుంది. ఇప్పుడు అందుకంటే విషయాల్లో మనకి మనస్సును నూతన పరచుకోవడం చాలా చాలా అవసరం. మనము కొన్ని విషయాలు చూసేటువంటి విధానం ఏంటంటే మనం సరిగ్గా అలవాటు చేసుకోవాలి, ఇది నేర్చుకోవాలి, మన మైండ్కి ట్రైనింగ్ ఇవ్వాలి. ఏ విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఏ విషయాన్ని ఎలా చూడాలి, దాని గురించి మన మైండ్ ట్రైనింగ్ ఇస్తే తప్ప మనం సరిగ్గా వాటిని చూడలేం. ఎందుకంటే నువ్వు ఒక పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలనుకుంటే నీ మైండ్కి ట్రైనింగ్ ఇస్తే తప్ప నీకు అర్థం కాదు, లేదంటే ఇష్టానుసారంగా ఆలోచించడానికి వీల్లేదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంటే
ఒక బిలీవర్ గురించి మాట్లాడుతూ ఒక విశ్వాసి ప్రతిరోజు ప్రతిసారి చేయవలసిన కార్యము, చచ్చిపోయే వరకు చేయాల్సిన కార్యం ఏంటంటే మనస్సును నూతనపరచుకోవటం. ఇది ప్రతిరోజు చేయాల్సింది, ప్రతీక్షణం చేయాలి. చచ్చిపోయే వరకు విశ్వాసం చేయాల్సింది ఇది. నేను పరిశుద్ధనంటే కుదరదు, నువ్వు పరిశుద్ధంగా జీవించవచ్చు, అయినా సరే నీ మైండ్ మాత్రం ఇంకా వాక్య ప్రకారము ఆలోచించకుండా లోకానుసారంగా ఉండొచ్చు, శరీరానుసారంగా ఉండొచ్చు. అందుకని చూడండి, పెసరని పత్రిక పౌలు అంటాడు ప్రాణాత్మ శరీరం సంపూర్ణముగా అంటాడు. అంటే అర్థం ఏంటంటే కేవలం జస్ట్ నీ ఆత్మ కాదు, లేదా జస్ట్ నీ బాడీ కాదు, నీ మైండ్ కూడా పరిపూర్ణంగా మార్చబడాలి, అందులో అదుగుతూ ఉండాలి. కాబట్టి ఏంటంటే ఇక్కడ చూ, ఈ గోత్రంలో ఆశీర్వదింపబడింది. ఈ చిన్న గోత్రం జంతువుల సముద్రం వచ్చింది ఏంటంటే దేవుడు వీళ్ళు భూమి ఇస్తే పండించుకుంటారు బాగుంటుంది కదా అనుకుంటాం, కానీ దేవుడు అన్నాడు, దేవుడే ఇది ఇచ్చాడు కాబట్టి ఇది కూడా ఆశీర్వాదమే, ఇది కూడా ఆశీర్వాదం. ఒక్కోసారి మనకు అలా కనబడకపోవచ్చు, కానీ ఇది కూడా ఆశీర్వాదమే. అలాగే మన జీవితంలో కూడా కొన్ని ఉంటాయి, అది జస్ట్ ఊరితే నీకు రాలేదు, యాక్సిడెంటల్గా నీకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి అది నీకు కలిగిన ఉంటుంది కాదు, అది కూడా దేవుడు నిర్ణయించి ఆశీర్వదించడం వల్ల నీకు అది వచ్చింది, అది నీ దగ్గర ఉంది. నీ దగ్గర ఉన్న ప్రతిదీ కూడా ఆయన బట్టి వచ్చిందే కాబట్టి, ఆయన బట్టి వచ్చింది అన్నప్పుడు అది ఆశీర్వాదమే. ఎందుకంటే ఆశీర్వాదాలు కర్త ఆయన కాబట్టి, ఆయన మంచి వాటిని ఇస్తాన్నాడు కాబట్టి, ఆయన వాటిని దగ్గర ఉందంటే ఖచ్చితంగా దేవుడు ఇస్తే నీకు అది ఉంది. దేవుడు ఇచ్చాడంటే అది ఆశీర్వాదమే. ఇప్పుడు మనం పక్కన కంపేర్ చేసుకుంటే ఒకసారి ఆశీర్వాదం లాగా అనిపించకపోవచ్చు, కానీ అది నీకు దేవుడు ఇచ్చాడంటే అది కూడా ఆశీర్వాదమే. అందుకని మనం ఏంటంటే కంపేర్ చేసుకోవడం మానేయాలి, పోటీ పడడం మానేయాలి, పోల్చుకోవడం మానేయాలి. మంచిని అంత మన తృప్తి కలుగుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి వీళ్ళకి సముద్ర ఒడ్డుని ఇచ్చాడు దేవుడు, సముద్రాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు, ఓడ రేవులు స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఇది కనబడకపోవచ్చు, ఇది కూడా ఆశీర్వాదమే. వీళ్ళు కూడా అంట నిజంగా కొంతమంది అయితే కంపేర్ చేసి ఇస్తారంటే నిజంగా వీళ్ళు కొన్నటువంటి ఐశ్వర్యం చాలా ఎక్కువ అంట, మిగిలిన గోత్రాల కంటే వీళ్ళు కొన్నటువంటి ఐశ్వర్యం ఎక్కువ ఉంటుందంట. కాబట్టి చూసుకుంటే చిన్న ప్లేస్ అనిపించవచ్చు, తక్కువగా కనబడచ్చేమో, కానీ నిజంగా ఎక్కువగా వ్యాపారాల ద్వారా డబ్బు సంపాదించడం ఉందంటే బలపడేదం ఉందంట, ఆర్థికంగా ఈ గోత్రం వాళ్ళు ఈజీగా బలపడతారంట. ఎందుకంటే సముద్రము ద్వారా అంత ప్రయోజనం, అంత ఆశీర్వాదం ఉందంట. కాబట్టి అక్కడ అదే యాకోబు ఆశీర్వదించాడు, మోషే కూడా అదే చెప్పాడు. కొంచెం అక్కడ యాకోబు వస్తారు ఏమన్నా సముద్రపు ఒడ్డు మీద నివసిస్తారని చెప్తున్నాడు. అలాగే మోషే కూడా వస్తారు, అక్కడ ఏమంటాడంటే నువ్వు బయలువెళ్ళు స్థలమందు సంతోషించు, బయలువెళ్ళ స్థలమందు సంతోషించు, ఎందుకంటే అది దేవుడు ఇచ్చినటువంటిది కాబట్టి నువ్వు అందులో వెళ్ళి సంతోషించు అంటున్నాడు. కానీ చూద్దాం ఇప్పుడు చూడండి, ఈ గోత్రం వారు చేసిన కొన్ని కార్యాలు మనం చూద్దాం. న్యాయపత్ర గ్రంథంలో నుండి మొదటి వచ్చాయి ఈ గోత్రం సంబంధించిన వాళ్ళ జీవితాలు జరిగినటువంటి ఒక రెండు సందర్భాలు మనం చూద్దాం. చూడండి, వీళ్ళు కానాన్ దేశానికి వెళ్ళినప్పుడు, వాగ్దాన దేశానికి వెళ్ళినప్పుడు దేవుడు వీళ్ళకు ఒక మాట చెప్పాడు, అది చేయటంలో వీళ్ళు ఫెయిల్ అవడం మనం చూస్తాం. చదువుకుందాం మొదటి అధ్యాయం న్యాయపత్ర గ్రంథము 30వ వచనం. ఇప్పుడు చూడండి, గమనిస్తే ఇక్కడ వాగ్దాన దేశంలోకి వెళ్ళిన తర్వాత, కానాన్ దేశానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కొన్ని గోత్రముల వారు కొన్ని విషయాల్ని వాళ్ళు దేవుడు చెప్పినటువంటి దాన్ని పాటించటంలో వాళ్ళు అశ్రద్ధ కనపరచడం మనం చూస్తాం. చూడండి, దేవుడు ఏదైనా చేయమని చెప్పినప్పుడు దాన్ని అందులో మనం ప్రతి ఒక్క చిన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. దేవుడు ఏదైనా చేయమన్నప్పుడు మనం క్యాజువల్గా పై పైన అర్థం చేసుకొని ఒక కార్యం చేసేసి ఆయన దేవుడు చెప్పిన అంతా చేస్తానని వీల్లేదు. ఒక్కోసారి మనం ఎలా మోసపోతామంటే దేవుడు చెప్తాడు, ఆ చెప్పిన దాన్ని పై పైన చేస్తాం, కొన్ని చిన్న చిన్న విషయాలను కొన్ని మనం నిర్లక్ష్య పెడతాం, చేయడం మానేస్తాం. అయినా సరే అనుకుంటామంటే అసంపూర్ణంగా లోబడతాం, కానీ పరిపూర్ణంగా లోబడ్డం అనుకుంటాం. సౌలు వలే యుద్ధానికి వెళ్ళాడు, దేవుడు చెప్పిందంతా చేశాడు అంటున్నాడు, కానీ దేవుడు చెప్పిందంతా సౌలు రాజు చేయలేదు. అలాగే ఒక్కోసారి మన జీవితంలో ఉంటుంది, మనం అనుకుంటే సౌలు మాత్రం అలా చేశాడు అనుకుంటాం, ఒక్కోసారి మనం అలాగే చేస్తాం. దేవుడు ఏదైతే మనకు ఆజ్ఞాపించాడో, ఏదైతే చేయమని చెప్పాడో, దేవుడు చేయమని చెప్పింది ప్రతిదీ చేయం, కొంతవరకు చేస్తాం, చేసి నేను అంత పరిపూర్ణంగా నెరవేర్చాను అన్నటువంటి అపోహలో మనం జీవిస్తుంటాం. ఇప్పుడు చూడండి, అది ఇప్పుడు వెంటనే ప్రాబ్లం కాకపోవచ్చు, కానీ భవిష్యత్తు ఖచ్చితంగా అది ప్రాబ్లంగా మారబోతుంది. అందుచూడండి, ఎప్పుడైనా సరే దేవుడు ఒక విషయం మాట్లాడుతున్నప్పుడు మాట్లాడేది మనిషి కాదు దేవుడు అన్న విషయాన్ని గ్రహిస్తే చెప్పేటువంటి ప్రతి చిన్న మాత్రం కూడా శ్రద్ధగా మనం వినాల్సి ఉంటుంది. ఎందుకంటే చెప్పింది దేవుడు అన్నప్పుడు ఆయన ఊరికి కొన్ని విషయాలు చెప్పడు, వినడానికి బాగుంది కాబట్టి అని ఆయన కొన్ని వినడానికి బాగుండేటువంటి పదాలు వాడాయన, దేవుడు చెప్పాడు, చెప్పిన ప్రతి దాంట్లో కూడా మనం తప్పకుండా చేయాల్సి ఉంటుంది. అందుకు ఒకసారి దేవుడు ఆయన మాటలు వినడం గురించి, లోబడ్డ గురించి మాట్లాడుతున్నప్పుడు తప్పిపోవద్దు అన్న విషయం చెప్తాడు, కుడికి కానీ అడమ కానీ తొలగిపోద్దు అంటాడు. ఒకసారి ఏంటంటే మనం కొన్ని చేస్తాం, కానీ చిన్న చిన్న విషయాలు మనం నిర్లక్ష్య పడుతుంటాం. ఇక్కడ వీళ్ళు అలాగే చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే కానాన్ దేశంలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు మాత్రమే కాదు, వీళ్ళతో పాటుగా మరికొన్ని గోత్రాలు కూడా, ఇప్పుడు ఎఫ్రాయిములు కానీ ఇంకా మరికొంతమందిని అక్కడ అలా చూస్తాం అశీరులు. వీళ్ళు ఏం చేస్తారంటే కానాన్ దేశంలోకి వెళ్ళిన తర్వాత
ఆ ప్రాంతంలో ఆ గ్రామంలో నివసించేటువంటి వారిని అందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే వాళ్ళందరూ కూడా మీరు తరిమేయండి లేదా చంపేయండి, నిర్మూలన చేసింది దేవుడు చెప్పాడు. నన్ను చంపాడు అన్న, నిర్మూలన చేయండి అన్నాడు, అక్కడ ఉండనివ్వద్దు అన్నాడు దేవుడు. కానీ వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళని ఉండనిచ్చారు. ఇప్పుడు చూడండి, ఇదో పెద్ద ప్రాబ్లం. ఉండ దేవుడు ఉండనియొద్దు అన్నాడు అంటే దాని వెనకలేదు ఖచ్చితంగా బలమైనటువంటి కారణమే ఉంటుంది. కానీ వీళ్ళు ఆ కారణము దేవుడు చెప్పిన దాని వెనక అంత బలమైనటువంటి ఉద్దేశం ఉంటుంది, కారణం ఉంటుంది అన్న విషయాన్ని వాళ్ళు గ్రహించలేదు. మరి వాళ్ళు ఏమున్నారో తెలియదు, కానీ వాళ్ళు వాళ్ళని తోలివేయడం మానేసి, వాళ్ళు నిర్మూలన చేయడం మానేసి, వాళ్ళని పంపించడం మానేసి వీళ్ళు ఏం చేశారు తెలుసా, వాళ్ళని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. పెట్టుకుని వాళ్ళకున్నటువంటి సొంత జ్ఞానం ఏంటంటే వాళ్ళతో వెట్టి పాలన చేయించుకున్నారంట, వాళ్ళతో చాకరీ చేయించుకున్నారు. ఇప్పుడు చూడండి, బైబిల్ చెప్తుంది వాళ్ళు వీళ్ళు కలిసి జీవించని బైబిల్ చెప్పలేదు, వాళ్ళతో పనులు చేయించుకున్నారు. అంటే ఒక రకంగా చెప్పండి బానిసల్లాగా వాడుకున్నారు. ఇప్పుడు ఒక రకంగా ఆలోచిస్తే అందులో తప్పే ఉంది అని అనిపిస్తుంది. వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏం చేయట్లేదు, పనుల్లాగా పెట్టిన అందరూ తప్పే ఉంది అనుకుంటాం. కానీ గమనించండి, దేవుడు వాళ్ళని నిర్మూలన చేయమన్నాడు. వీళ్ళు సొంత జ్ఞానం ఉపయోగించి వాళ్ళు నిర్మూలన చేస్తే మనకు వచ్చేటువంటి లాభం ఏముందిలే, వాళ్ళని పెట్టుకొని మన పనులు చేయడానికి, చిన్న చిన్న పనులు చేయడానికి వాళ్ళని వాడుకున్నాం అని కొన్ని గోత్రం వారు అనుకున్నారు. ఆ గోత్రంలో ఈ జెబూలూను గోత్రం కూడా ఒకటి. ఎందుకని చూడండి, మరొకసారి నేను చదువుతాను. 30 జెబూనీయులు ఇత్రో నివాసులను, నహాలోలు నివాసులను వెళ్ళగొట్టలేదు, కాననీయులు వారి మధ్య నివసించి వారికి వెట్టి పనులు చేయవారు. అయితే వాళ్ళు పెట్టుకొని వాళ్ళతో కొన్ని పనులు వీళ్ళు చేయించుకుంటున్నారు. ఇది వాళ్ళు చేసినటువంటి తప్పు. ఎందుకంటే గమనించండి, అసలు దేవుడు ఏం చెప్పాడు సార్ చూద్దాం. సంఖ్యాకాండంకి వెళ్దాం. సంఖ్యాకాండం 33:51 చదువుకుందాం. 33:51 గమనించండి, దేవుడు మాట చెప్తున్నాడు ఇక్కడ 52 మీ ఎదుట నుండి వెళ్ళగొట్టి. చూడండి, ఫస్ట్ ఏం చెప్తాను సార్, మనుషులను వెళ్ళగొట్టాలని చెప్తున్నాడు. వెళ్ళగొట్టి అక్కడితో సాగి సరిపోతుందా, మనుషులు వెళ్ళగొట్ట సరిపోతా అంటే, వారి సమస్త ప్రతిమలను నాశనము చేసి వారి పోత విగ్రహములన్నిటినీ నశింపచేసి వారి ఉన్నత స్థలమన్నిటినీ పాడు చేసి ఆ దేశమును స్వాధీనపరచుకోండి. గమనించి అక్కడ దేవుడు చెప్తున్నప్పుడు వీళ్ళకి వాళ్ళకి ఏదో ఫ్రెండ్షిప్ ఏర్పడుతుందేమో అని వాళ్ళని నిర్మూలనం చేయండి, వాళ్ళని హతము చేయడం మాత్రమే చెప్పడం కాదు, కానీ వాళ్ళు నిర్మూలనం చేయమని చెప్పిన తర్వాత కూడా ఇంకోటి కూడా దేవుడు చెప్తున్నాడు. ప్రాబ్లం ఏంటంటే కేవలము మనుషులతో మాత్రం ప్రాబ్లం కాదు, అప్పటి వరకు వాళ్ళు పాటిస్తూ వచ్చినటువంటి సాంప్రదాయాలు కూడా ప్రాబ్లం అని దేవుడు గమనించాడు. అందుకనే మీరు వారిని నిర్మూలనం చేయండి చాలు అనలేదు దేవుడు. వాళ్ళు నిర్మూలనం చేసిన తర్వాత వాళ్ళ ప్రతిమలను, పోత విగ్రహములను, వారి ఉన్నత స్థలములను కూడా మీరు పాడు చేయాలి. ఇప్పుడు గమనించారు ఇక్కడ, వాళ్ళ వల్ల మీకు ఇబ్బంది ఉండదు కాబట్టి వాళ్ళని చంపడానికి మాత్రం చెప్పట్లేదు దేవుడు. వాళ్ళని చంపాలి, వాళ్ళు నిర్మూలనం చేయాలి. తర్వాత వాళ్ళు ఏదైతే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారో ఉన్నత స్థలాలు వీటన్నిటినీ, వాటిని కూడా నిర్మూలనం చేయాలి. ఇప్పుడు చూడండి, దేవుడు కేవలం వాళ్ళని చంపడమని చెప్పడం, దాన్ని నిర్మూలన చేయమని కూడా చెప్తున్నాడు. అంటే అది స్పెసిఫిక్ గా దేవుడు ఎంచుకొని వారి ఉన్నత స్థలములను, ప్రతిమలను, పోత విగ్రహములను దేవుడు చెప్పాడంటే అందులో ఖచ్చితంగా బలమైన కారణం ఏదో ఉంటుంది. కానీ వీళ్ళ ఆ పాయింట్ మిస్ చేయాలి. వాళ్ళు ఎవరుకున్నారంటే, వీళ్ళు మన పనుల్లో పెట్టినాం, మన దాసుల్లో పెట్టినాం కదా, మన కంట్రోల్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళ వల్ల మనకు వచ్చే ప్రాబ్లం ఏమీ లేదు అనుకుంటున్నారు. ఇక్కడ గమనించి ఎప్పుడైనా సరే కొన్ని విషయాలు మనం రాజీ పడతాము, మనం ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేటువంటివి, కొన్ని మన కంట్రోల్ ఉన్న ప్రాబ్లం అనుకుంటాము, అది ఒక్కసారి కొంతకాలం గడిచాక మనం దాని కంట్రోల్లోనికి వెళ్ళిపోతాం. అందుకని కొన్ని విషయాల్ని పూర్తిగా అవాయిడ్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. కొన్ని విషయాలు పెట్టుకుని నేను కంట్రోల్లో ఉంటాను, నేను ప్రాబ్లం లేదు అన్నది వీల్లేదు. కొన్ని విషయాలు మనం పూర్తి అవాయిడ్ చేయడం ట్రై చేయాలి. లేదంటే అందుకే చూడండి, తర్వాత మనం గమనిస్తే నిజంగా వాళ్ళ ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకు ఎన్నో ఇబ్బందులు వస్తాయి. అందుకు గమనించండి, కొన్నిసార్లు మనం కూడా కొన్ని విషయాలు రాజీ పడతాం, రాజీ పడ్డానికి వీల్లేనే లేదు. కొన్ని విషయాలు రాజీ పడ్డానికి వీల్లేదు. దేవుడు క్లియర్ నిర్మూలన చెందిన దేవుడు చెప్పిన తర్వాత మనం అక్కడ చోటు చేస్తే అక్కడ కింద చేస్తే దేవుడు అసలు ఇద్దరు కరుణించదని కూడా దేవుడు చెప్తాడు. అసలు దయ చూపొద్దని చెప్తాడు. దయగలటువంటి దేవుడు అసలు వారిని కనికరించదని చెప్తాడు. ఒకసారి మనం ఏముందని పాపం అనుకుంటాం. కానీ నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసి నీకు నిజమైనటువంటి ఆధారమైనటువంటి దేవుడి నుండి దూరం చేసేటువంటిది ఏదైనా సరే నువ్వు రాజీ పడకుండా నిర్మూలన చేసుకోవడం చాలా చాలా అవసరం. లేదంటే ఎప్పటికిప్పుడు పెద్ద ప్రాబ్లం కాదు, ఇప్పుడు నీ కంట్రోల్లో ఉంటుంది అది, కానీ కొంతకాలం పోతే నువ్వు దాని కంట్రోల్లోకి. అందుకని ఈ గోత్రం వాళ్ళు అదొక తప్పు చేసే వాళ్ళు. చూద్దాం, న్యాయబద్ధ గ్రంథంలో ఉండి 6